AB Venkateswara Rao Gandhi unnattunnaru AB Venkateswara gariki sambandhinchi Supreme Court uttaruvulu vachin tarvata ayana ivalu uniform vesukoni chakkaga secretariat ki velli CS Samir Sharma garini kalisi naaku posting na arhata taggattu ante DG cadre kabatti na DG cadre ki sambandhinchi ఎక్కడ ఇస్తారో పోస్టింగ్ ఆ పోస్టింగ్ ఇవ్వండి, నేను అక్కడ పోయి విధులు నిర్వహించుకుంటాను. అలాగే నాకు రావాల్సినటువంటి పాత బకాయిల జీతాలు, నాకు కావాల్సినటువంటి వాసిని మొత్తం కూడా త్వరగా ఇప్పించండి, లెక్క గట్టి చేసేయండి అని చెప్పని కూడా చక్కగా పోయి యూనిఫామ్ వేసుకొని అక్కడ పోయి ఇచ్చేశారు. మరి ఆ వారికి సంబంధించి మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ ఉంది, ఏం చేయాలనేటువంటి ఆ కన్ఫ్యూజన్ ఉన్నట్లుంది. ఆ కన్ఫ్యూజన్లో ఒక ఇంకా క్లారిటీ రాక వెయిట్ చేస్తున్నట్టున్నారు. అయితే ఇప్పుడు సిఎస్ సమీర్ శర్మ ఇప్పుడు కనుక దానికి ఆ అంశానికి పోస్టింగ్ ఇవ్వకపోతే ఇది మరలా నాకు పోస్టింగ్ ఇవ్వలేదని వెళ్తారు. పోస్టింగ్ ఇస్తే మరి అది ఎలా ఉంటుంది? ఇది చాలా గవర్నమెంట్కి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అంశం. దీనికి సంబంధించి గాంధీ ఉన్నట్టున్నారు. గాంధీ ఏంటి, ఏబి వెంకటేశ్వర గారు చక్కగా గవర్నమెంట్కి వెళ్ళి సిఎస్ దగ్గరికి వెళ్ళి నా పోస్టింగ్ సంగతి ఏంది, ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారని అడిగినట్లున్నారు, ఏంటి అంటే సుప్రీంకోర్ట్ నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత దాదాపు వారం రోజుల క్రితం ఆర్డర్ వచ్చినా కూడా ఆయనకి ఫార్మ్స్ కాగితాలు మాత్రం ఎన్ని దానికి సంబంధించిన ఆర్డర్ మాత్రం చేతికొచ్చిన తర్వాత గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం సెక్రటరీకి వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారికి ఆ పోస్టింగ్ సంబంధించింది ఏదైతే హైకోర్టు సుప్రీంకోర్ట్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయో ఆ ఆర్డర్స్ కాపీని ఆయనకి ఇస్తూనే ఆయన నాకు తగినటువంటి పదవి ఇవ్వండి అని చెప్పి ఆయన కోరుతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు రీసెట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి అందులో భాగంగానే ఆయన బీజీ క్యాడర్ ఉన్నటువంటి ఏ పోస్ట్ కి ఇస్తారు అంటే అప్రధానమైన పోస్ట్ కి ఇస్తారో ప్రాధాన్యత ఉన్న పోస్ట్ కి ఇస్తారో కానీ ఏ పోస్ట్ కి ఇస్తారో ఇవ్వండి అని చెప్పి ఇవ్వండి. అట్లాగే ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఆయన శాలరీస్ ఆగిపోయి ఉన్నాయి కాబట్టి ఆ శాలరీస్ బకాయిలు కూడా మొత్తం క్లియర్ చేయాలని చెప్పి ఆయన ఒక లేఖ రూపంలో అన్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే వారు బయట ఉంది గాంధీ, ఒక నిమిషం వారు బయట ఉంది, ఏబి వెంకటేశ్వర గారు బయట ప్లే చేయండి. డ్యూటీకి రిపోర్ట్ చేయడానికి వచ్చాను, సిఎస్ గారి దగ్గర డ్యూటీకి రిపోర్ట్ చేశాను. పోస్టింగ్ ఆర్డర్సు, పెండింగ్ జీతపత్యాల గురించి అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరాను. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డ్యూటీకి వచ్చి రిపోర్ట్ చేశాను. సిఎస్ గారు మీటింగ్లో ఉన్నారు, మళ్ళీ మాట్లాడదాం అన్నారు. పోస్టింగ్ గురించి కానీ లెటర్ ఇచ్చాను, వాళ్ళు వాళ్ళు ప్రాసెస్లో పెడతారు. రైట్, అంటే సిఎస్ గారు కలవలా, మీటింగ్లో ఉన్నారు, మీటింగ్లో ఉన్నానని చెప్పినట్టున్నారు. అంటే కలవటం కొంచెం కష్టాధ్యమైన విషయం కాబట్టి మీటింగ్లో ఉన్నారు అందుకని కలవలేదని చెప్పినట్టున్నారు. ఏంటి అంటే ప్రోటోకాల్ వెహికల్ ఇచ్చినట్లున్నారు కదా, డీజీకి ఇచ్చేటువంటి ప్రోటోకాల్ ఆ వెహికల్ అన్ని ఇచ్చారా, ఏదో ముందుకి వెహికల్ ఉన్నట్టుంది? ఆయన అంతకుముందు ఏ పోలీసు సంబంధించిన వెహికల్ ఉందో ఆ పోలీస్ వెహికల్ ఉంది, తర్వాత ఆయన సంబంధించిన గార్డ్స్ కూడా ఆయనతో పాటే ఉన్నారండి, సస్పెన్షన్ ఉన్నా కానీ ఆ వెహికల్ అదే కంటిన్యూ అవుతుంది. అలాగే యూనిఫామ్ లో అవసరం ఏంటంటే ఇప్పుడు వరకు సస్పెన్షన్ ఉన్నారు కాబట్టి గతంలో వచ్చినప్పుడు సివిల్ డ్రెస్ లో వచ్చారు, ఇప్పుడు ఈ రోజు యూనిఫామ్ తో వచ్చి పకడ్బందీగా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆయనకు వచ్చినట్టు. అంటే మళ్ళీ ఆయన డ్యూటీలో ఉన్నట్టుగా భావించారు. సుప్రీంకోర్టు ఆర్డర్ అంటే ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం వచ్చినటువంటి తీర్పు అంటే దాదాపుగా రాష్ట్రపతి తప్పితే కింద ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా దాన్ని ఒబే చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, అట్లాగే దాని యొక్క ఆర్డర్స్ కి ప్రతి యొక్క వ్యవస్థ బైండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి మన భారతదేశ యొక్క రాజ్యాంగం ఇచ్చింది మనకి. కాబట్టి దాని ప్రకారం ఆయన డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది, ఆ పోస్ట్ నాకు ఉందని చెప్పి డిమాండింగ్ గానే ఆయన ఇచ్చారు. అయితే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని గవర్నమెంట్ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ సిఎస్ గారు ఉన్నా కూడా యాజ్ పర్ రూల్ సిఎస్ గారు చేయాల్సి ఉన్నా కానీ ఆయన చేతిలో ఉండకపోవచ్చని చెప్పేటువంటి భావన ఏబి వెంకటేశ్వర గారి దగ్గర ఉంది. అందుకనే సిస్టమ్ ప్రకారం ఆయన లెటర్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం నుంచో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం ఏ పోస్ట్ ఇస్తారో ఏంటో అనేది మనం చూడాలి. ఎందుకంటే వారం రోజులు అయినా కూడా ప్రభుత్వం నుంచి ఆయనకి పోస్టింగ్ ఇవ్వడం కానీ అనేది కూడా జరగలేదు. అంటే సిస్టమేటిక్ గా ఆయనకు వచ్చినటువంటి ఆర్డర్ తీసుకొచ్చి ఫిజికల్ గా ఆయన ఈ రోజు ఇచ్చారు కాబట్టి చేతికి అందింది కాబట్టి ఇప్పుడు 2-3 రోజులు దాని మీద ప్రభుత్వం స్పందించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ గాంధీ, అంటే ప్రొసీజర్ ప్రకారంగా వారు ఆ ఇన్ఫర్మేషన్ ఆ లెటర్ ని తనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇచ్చి సిఎస్ గారికి ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ సిఎస్ గారు మీటింగ్ లో ఉన్నారని చెప్పడంతో ఇక్కడ అంటే అక్కడ గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇంకా క్లియరెన్స్ రాకపోవటం, ఇప్పుడు దానికి సంబంధించి ఏం డెసిషన్ చేయాలి, ఇంకో కేసు ఎలా తీసుకోవాలి, ఎలా టేకప్ చేయాలి, పోస్టింగ్ ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, పోస్టింగ్ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇవ్వటం అనేటువంటిది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద సవాల్. అంటే అది ఇవ్వటం ఇవ్వకూడదు అని ఆయన లక్ష్యం, ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన ఇగో దెబ్బతింటుంది. అంటే వారు జనరల్గా వద్దు అనుకున్న పని చేయాల్సి వస్తే ఎవరికైనా అది ఇగో హట్ అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అందుట్లో ఇగో వాళ్ళు ఎక్కువ, మరి అటువంటి సందర్భంలో మరి ఆయన పోస్టింగ్ ఎలా ఇది ఎలా ఇస్తారు, ఎలా జరిగిద్ది,
ఎలా ఉంటుంది, అసలు పోస్టింగ్ ఇస్తే ఎక్కడ ఇస్తారు, ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అసలు ఇవన్నీ కొంచెం చాలా ఈ కేసులో ఇప్పటికిప్పుడు ఏం కదా అవన్నీ ఏబి వెంకటేశ్వర గారికి కూడా తెలుసు. మరి ఆయన కూడా దీన్ని ఒక చూస్తూ ఉన్నాడు, ఆయన కూడా ఒక ట్రయల్స్ అన్నో చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం గాంధీ రైట్ దీనికి సంబంధించి. అట్లాగే గాంధీ ఏంటి ఆచార్య మూవీకి సంబంధించి.